మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇటీవల వసంత్ కుమార్ కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వట్టి వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పుండ్ల గ్రామం. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 2004-2009లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రోషయ్య క్యాబినెట్లోనూ కొనసాగారు. కిరణ్ కుమార్ క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. 2014 నుంచి దాదాపుగా రాజకీయాలకు దూరంగా విశాఖలో వసంత్ కుమార్ నివాసముంటున్నారు. వసంత్ కుమార్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం పూండ్లలో నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈరోజు కొద్దిసేపు తెల్లవారుజామున ఎవరు మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ చెందారు. ఆయన కొంతకాలంగా కూడా, అంటే చాలా కాలంగా కూడా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఏదైతే ఇప్పుడు ఆయనకు సంబంధించినంత వరకు కూడా కిడ్నీకి సంబంధించిన మార్పిడి, దీంతో తను ఎక్కువ కాలంగా బాధపడుతున్నారు. సో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన చెందడంతో ఇప్పుడు ఏదైతే విశాఖపట్నంలోని సాగర్ నగర్ ప్రాంతంలో ఆయన ఇక్కడ ఒక నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ప్రస్తుతం అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ వాళ్ళ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి నేరుగా పుండ్లి గ్రామానికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి బంధువులు వీళ్ళంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే విశాఖపట్నంలో అతని స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళంతా ఉన్న నేపథ్యంలో కాసేపు ఇక్కడ ఉంచిన తర్వాత ఇక్కడ నుంచి భౌతికాయాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన దాదాపుగా, అంటే ఎక్కువ కాలం కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయితే విశాఖలో ఏదైతే పార్టీల నుంచి దూరంగా, పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉన్న తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో ఉంటున్నారు. అంతకుముందు చూస్తే మన గతంలో విశాఖపట్నం ఇక్కడికి ఏదైతే గ్రామాన్ని, సొంత గ్రామాన్ని కూడా అటు ఇటు ట్రావెల్ చేసేవాళ్ళు. అయితే రాజకీయాలకు దాదాపుగా ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే దూరంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే సామాజిక పరమైన సమావేశాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి పరమైన సమావేశాల్లో కావచ్చు, వీటిలో మాత్రం తరచు అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుండడం, లేకపోతే వాటిలో పాల్గొంటుండడం చేసేవాళ్ళు. అయితే 2018లో ఏదైతే టీడీపీని అలాగే కాంగ్రెస్ రెండు కలిసిన తర్వాత అయితే మాత్రం పూర్తి స్థాయిలో, ఎందుకంటే గతంలో విరోధిగా ఉన్నటువంటి టీడీపీతో కాంగ్రెస్ కలవటాన్ని నేను పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నాను, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెప్పి అప్పుడు ప్రకటించి పూర్తి స్థాయిలో ఆ రాజకీయాల నుంచి కూడా ఆయన దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన భౌతిక ఆయన్ని ఆసుపత్రి నుంచి సాగర్ నగర్ లో ఉన్నటువంటి నివాసాన్ని తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ స్వగ్రామానికి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి దగ్గర, అలాగే రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నాయుడు.